రైతులకు ఆరు తడి పంటలపై అవగాహన కల్పించేందుకు మండల వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ఎడపల్లి మండల వ్యవసాయ అధికారి స్పష్టం చేశారు. ఈ నెల 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మండలంలోని అన్ని గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఏవో తెలిపారు. రానున్న యాసంగిలో రైతులు ఆరతడి పంటల సాగుపై దృష్టిని కేంద్రీకరించాలని ఎడపల్లి మండల వ్యవసాయ అధికారి సిద్ధి రామేశ్వర తెలిపారు. మండల వ్యాప్తంగా ఉన్న 17 గ్రామ పంచాయతీలకు సంబంధించిన రైతులకు ఆరుతడి పంటల సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి రామేశ్వర్ మాట్లాడుతూ మండలంలో ఉన్న ఎడపల్లి జాన్కంపేట్ రైతు వేదికలో నిర్వహించే అవగాహన కార్యక్రమంలో రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కల్పించడం జరుగుతోందని అన్నారు. అవగాహన కార్యక్రమంలో ఆరుతడి పంటలైనటువంటి పొద్దుతిరుగుడు, వేరుశనగ, అపారాల పంటల సాగు వంటి తదితర ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించడం జరుగుతోందని తెలిపారు. షెడ్యూల్ ప్రకారం నిర్దేశించిన గ్రామ రైతులు రైతు వేదికలో నిర్వహించే అవగాహన కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని సూచించారు. మండలంలో ప్రభుత్వ ఆదేశానుసారము యాసంగి 2021కి గాను రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతున్నది. కనుక రైతులందరూ మన మండలంలో ఉన్న 2 రైతు వేదికలు జానకంపేట్ మరియు ఎడపల్లి రైతు వేదికలలో ఈ అవగాహన సదస్సులు జరుగును. జానకంపేట రైతు వేదిక నుండి జానకంపేట్ క్లస్టర్లో గల జానకంపేట్, పోచారం, పుర్నపల్లి, తానాకలాం మరి జైతాపు జంలం ఈ గ్రామంలో వస్తాయి. అట్లాగే ఎడపల్లి క్లస్టర్ నందు ఎడపల్లి రైతు వేదిక నందు ఎడపల్లి, ఇబ్రహీంపూర్, అంబ్యం, మంగల్పాడ్, మల్లెపాడ్, బ్రహ్మన్పల్లి అనే ఈ గ్రామాలు వస్తాయి. మనకు 24/9/2021 నుండి 30 సెప్టెంబర్ 2021 వరకు ఈ ఆతడి పంటలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. కనుక దయచేసి రైతు సోదరులందరూ ఎక్కువ మొత్తంలో రైతు వేదికలలో పాల్గొని మీకు ఉన్న మేము పొద్దుతిరుగుడు మరియు వేరుశనగ, నువ్వులు ఇటువంటి ఆతడి పంటలపైన అవగాహన కల్పిస్తాం. మన ప్రభుత్వం వరికి బదులుగా ఆతడి పంటల్ని ప్రోత్సహించమని చెప్తుంది. కనుక రైతు సోదరులు అది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే వచ్చి క్లారిఫై చేసుకోవడం మనం చేస్తాం.